పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో నగరానికి చేరుకున్నారు మంత్రి నారా లోకేష్. అక్కడి తెలుగు ప్రముఖులు, ఎన్ఆర్ఐ టీడీపీ ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. ఏపీలో ఎన్డీఏ కూటమి అఖండ విజయం సాధించిన తర్వాత తొలిసారిగా లోకేష్ అమెరికాలో పర్యటిస్తున్నారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్, ఇప్పటివరకు నారా లోకేష్ ఏ కంపెనీల ప్రతినిధుల్ని కలుసుకున్నారు, ఈ రోజు ఎవరిని కలవబోతున్నారు, ఆయన స్కెడ్యూల్ ఏంటి అక్కడ? జాన్సీ, కొద్దిసేపటి క్రితమే భారత కాలమాన ప్రకారం ఈ ఉదయం 6 గంటలకు ఆయన అమెరికా శాన్ ఫ్రాన్సిస్కోలో దిగారు. ఆయనకి టీడీపీ ఎన్ఆర్ఐ ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. వారంతా కూడా కోమటి జయరాం, అదేవిధంగా వేమన సతీష్, అదేవిధంగా మందలపు రవి ఆధ్వర్యంలో భారీ ఎత్తున తెలుగు ఎవరైతే ఎన్ఆర్ఐలు టీడీపీ ఎన్ఆర్ఐలు ఉన్నారో వారంతా కూడా ఘన స్వాగతం పలికారు. ఆయన ఈరోజు అమెరికాలో కాలమాన ప్రకారం రాత్రి అవుతుంది, రేపు సాయంత్రానికి అంటే ఈరోజు సాయంత్రం నుంచి ఆయన పర్యటన అఫీషియల్గా ప్రారంభం కాబోతుంది. ముఖ్యంగా ఆయన భారత కాన్సులేట్ జనరల్ శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ జనరల్ని కలవబోతున్నారు. ఆ తర్వాత లోకల్గా ఉన్న ఐటీ ప్రతినిధులతో కూడా సమావేశం అయిపోతున్నారు. ముఖ్యంగా నారా లోకేష్ ముఖ్యంగా చూసుకుంటే కనుక అట్లాంటాలో ఎన్టీఆర్ విగ్రహాన్ని కూడా అక్కడ ఆవిష్కరించబోతున్నారు 31వ తారీఖున. అదేవిధంగా చూసుకుంటే కనుక ఏదైతే 29న లాస్ వెగాస్ నగరంలో ఐటీ సర్వీస్ సినర్జీ సదస్సుకు హాజరవబోతున్నారు. ఎందుకంటే ఈయన్ని ఆ సినర్జీ సదస్సుకి విశిష్ట అతిథిగా ఆయనకు ఆహ్వానం పలికారు. అక్కడ దాదాపు 3000 మంది ప్రతినిధులు హాజరవుతారు. వారంతా ఐటీ కంపెనీల అధిపతులు, అదేవిధంగా ఐటీ స్టార్టప్ కంపెనీల వారు. వారందరూ సమావేశంలో కూడా ఒక కీలక ప్రసంగాన్ని చేయబోతున్నారు. ఎందుకంటే ఈ సమావేశానికి ఆహ్వానించారంటే సామాన్యులకి అది సాధ్యమయ్యే పని కాదు. ఐటీ రంగంలో విశిష్ట సేవలు కావచ్చు, ఐటీని ఏ విధంగా ప్రభుత్వంలో ఏ విధంగా లోకేష్ పోషిస్తున్నారు, ఇవన్నీ చూసిన తర్వాత ఆ సదస్సుకి లోకేష్ని వారు ఆహ్వానించారు. ఇదే వేదికగా నారా లోకేష్ పెట్టుబడుల లక్ష్యంగా తన వ్యూహాలకైతే పదును పెడుతున్నారని చెప్పుకోవచ్చు. ఐటీ ప్రతినిధులు అందరితో కూడా 1-to-1 సమావేశం కూడా అవబోతున్నారు. అదేవిధంగా తర్వాత గూగుల్ సంస్థ దగ్గర కూడా ఆయన వెళ్ళబోతున్నారు, గూగుల్ సంస్థలో కూడా ఆయన పర్యటించబోతున్నారు. ఈ విధంగా 2వ తారీఖు వరకు కూడా ఆయన అమెరికాలో పర్యటిస్తున్నారు, ఆ తర్వాత తిరిగి వస్తారు. ఈ పర్యటన లక్ష్యం అయితే కనుక పెట్టుబడుల తీసుకురావడమే ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఇప్పటికే నారా లోకేష్ ఐటీ మంత్రి అయిన తర్వాత ఏదైతే టాటా టీసీఎస్ని కూడా ఆ విశాఖ తీసుకురావడానికి ఆయన ఒప్పించారో, అదేవిధంగా బాంబేలో పలు ఐటీ కంపెనీలతో చర్చలు జరుపుతున్నారు. అమెరికాలో కూడా ఈ పర్యటనలో మొత్తం కూడా ఐటీ ఏదైతే ఐటీ అధిపతులతో సమావేశమై మొత్తం చాలా వరకు కూడా ఐటీ సంస్థలను ఆంధ్రప్రదేశ్లో నెలకొల్పే విధంగా చేయడంలో నారా లోకేష్ కొంత కృషి అయితే చేస్తున్నారు. కొంతవరకు సక్సెస్ అయ్యే అవకాశం కూడా మనకి కనిపిస్తుంది. వారందరినీ ఒప్పించి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెడితే ఏ విధంగా లాభం ఉంటుంది అనేది స్పష్టం చేయబోతున్నారు నారా లోకేష్.